హాయ్ అండి వెల్కమ్ టు మై ఛానల్ సో నేను మార్నింగ్ అయితే ఏం చదివాను అని ఇట్లా టార్గెట్స్ వీడియో అలా ఏం చెప్పలేదు కదండీ మీరైతే చెప్తున్నాను కదా నేను చెప్పినా చెప్పకపోయినా ప్రతిరోజు చదవండి నా వీడియో వస్తుందంటే మీరు గుర్తు పెట్టుకోవాలి ఏదో ఒకటి చదవాలి మనము ఏదో ఒకటంటే అల్లటప్పు కాదు నిజంగా ఎగ్జామ్ కోసం ప్రిపేర్ అవ్వాలి కమెంట్ అయితే చేయాలి నేను అదే చెప్తున్నానండి మీరు చేసే కమెంట్ని బట్టే మీరు నిజంగా నేను టార్గెట్స్ చెప్పినా చెప్పకపోయినా అక్క మీరు ఫలానా నేను ఒక బుక్ చెప్పాను అని అంటే ఆ బుక్ లో వన్ టూ త్రీ చాప్టర్స్ చదవాను అంటే మీరు ఆ బుక్ అంతా కంప్లీట్ చేసి అక్క నేను బుక్ కంప్లీట్ చేశాను నెక్స్ట్ అదే సబ్జెక్ట్ లో వేరే క్లాసెస్ పట్టుకోవాలా లేకపోతే వేరే ఏదైనా సబ్జెక్ట్ పట్టుకోవాలా అని చెప్పేసి మీరు నన్ను కమెంట్లో లో అడగాలండి అప్పుడే నేను ఫ్రీక్వెంట్గా అంటే మీ యొక్క కమెంట్స్ని చూసే నేను మీకు డైరెక్ట్ గా చాలా మంది మాకు పర్సనల్ గా గైడెన్స్ కావాలక్క అని అడుగుతున్నాను కదా ఇద్దరు ముగ్గురు సిస్టర్స్ అయితే అడుగుతున్నారు నేను ఆల్రెడీ చెప్పాను ఒక సిస్టర్ కి కంటిన్యూస్ గా నేను గైడెన్స్ ఇస్తూనే ఉన్నాను ఈవెన్ దో షీస్ టు ఇంటెలిజెంట్ ఐఎమ్ గివింగ్ గైడెన్స్ టు హర్ పర్సనల్ గా మీకు కూడా కావాలి అని అంటున్నారు కాబట్టి ఇఫ్ యు నీడ్ గైడెన్స్ మీరైతే రెస్పాన్స్ అయితే ఖచ్చితంగా రావాలండి మీ నుంచి మీరు చదువుతున్నారా లేదా అనేది చెప్పాలి అంటే మన ఛానల్లో ఇంటెలిజెంట్ పీపుల్ ఉన్నారు అంత మంచి ఇంటెలిజెంట్ పీపుల్ అయినా కూడా మన ఛానల్ని చూస్తూ ఉంటారు రెగ్యులర్గా సో వాళ్ళకు కూడా ఒక మెంటార్గా ఒకరు ఉంటే వాళ్ళు ఖచ్చితంగా ముందుకెళ్తారు ఇంకా మన మీద ఎవరన్నా ఒకరు గైడ్ గైడ్ ఉన్నారు మనల్ని చూస్తూ ఉంటారు మనల్ని అబ్జర్వ్ చేస్తూ ఉంటారు మనం రోజు ఏం చదువుతున్నామో ఏంటి అని చూస్తున్నారు అని అంటే డెఫినెట్గా గా మనం చదివే విధానం కూడా డిఫరెంట్ గా ఉంటుంది కదండీ కొంచెం ఎక్కువ చదవడానికి ట్రై చేస్తాము సో నేను నేనైతే అదే చెప్తున్నానండి మీరు చెప్పే కమెంట్స్ని బట్టే నేను తెలంగాణ మూమెంట్ ఈ రోజు ఎవరు చెప్పలేదు అసలు ఏం చదువుతున్నారు ఏంటనేది నేను ఈ రోజు అంటే నేను ఇందాక చెప్పాను కదండి మార్నింగ్ పొద్దున పోస్ట్ చేసిన వీడియోలో నేనైతే అనుకున్న అంతా చదవలేదు అనమాట యాక్చువల్గా చెప్పాలంటే ఈ బుక్ అంతా కంప్లీట్ అయిపోయి వేరే బుక్ పట్టుకుంటానని చెప్పాను కదా ఇంకా జరిగిన ఇన్సిడెంట్స్ వల్ల అండ్ హెల్త్ అసలు సపోర్ట్ చేయట్లేదు అండ్ తలకే బాగా వస్తుంది అనమాట హెడేక్ బాగా వస్తుంది ఈ మధ్య సో దట్ నేనైతే ఎక్కువ ఎఫర్ట్స్ పెట్టలేకపోతున్నాను ఎందుకంటే నేను బాగా స్ట్రెస్ తీసుకొని చదివి ఆ తలనొప్పి వల్ల నేను ఇంకా మా చిన్న మా పెద్ద బాబాకి ఎగ్జామ్స్ ఉన్నాయన్నమాట నేను అందుకనే నేను ఎక్కువ స్ట్రెస్ తీసుకోవద్దు అని చెప్పేసి అనుకుంటున్నాను సో అన్ని కొత్త నోటిఫికేషన్స్ వస్తాయి అని అంటున్నారు చూద్దాము ఏమైతుందో కాకపోతే వచ్చినా రాకపోయినా మనమైతే చదువుకుంటూ వెళ్ళాలండి నేను అదే చెప్తున్నాను తెలంగాణ మూమెంట్ గానీ కంప్లీట్ అయినట్లయితే నేనైతే ఒక టెస్ట్ రాస్తానండి ఒక టెస్ట్ రాసి ఆల్రెడీ నేను టూ టెస్టులు రాసాను ఇంకొక టెస్ట్ ఇంకా రెండు టెస్టులు మిగిలి ఉన్నాయి ఆ రెండు టెస్టులు రాసి అసలు ఎన్ని మార్క్స్ వచ్చినాయి అందులో ఏమైనా ఇంపార్టెంట్ బిట్స్ ఉన్నాయా లేదా అనేది కూడా నేను మన వీడియోస్ లో చెప్తాను షేర్ చేస్తూ ఉంటాను నేనేదో డబ్బులు పెట్టి కొన్నా కదా నేను బయట వాళ్ళకి చెప్తే నాకేం వస్తుంది అని చెప్పేసి నాకు అలా ఏం ఉండదండి ఉద్దేశము నేను ఎవరికన్నా షేర్ చేస్తున్నాను నాలెడ్జ్ అంటే నా నాలెడ్జ్ అనేది ఇంప్రూవ్ అవుతుంది తప్ప దాసుకున్నంత మాత్రాన చదువు అయితే ఎక్కడా పెరగ పెరుగుతుంది అని చెప్పేసి ఎవరు చెప్పరు సో నేనైతే నేను మీకు అది చెప్తాను అయితే నేను ఇక్కడ దానికి వచ్చానండి ప్రెసెంట్ ఫైన్అట్ ఎయిట్ పేజీ తెలంగాణ అడిషనల్ ఇన్ఫర్మేషన్ అంటే సింబల్స్ ఇందులో కొంతమంది పర్సన్స్ గురించి వీళ్ళందరి గురించి ఉందన్నమాట కొన్ని ఇంపార్టెంట్ పర్సన్స్ ఇవన్నీ ఉన్నాయి చాలా అంటే తొందరనే అయిపోతుంది నాకు తెలిసి ఒకవేళ ఈ రోజు కానీ నా హెల్త్ సపోర్ట్ చేస్తే ఇది చదువుతానండి అంటే కొంచెం గుర్తు పెట్టుకోవాలి అయితే లాస్ట్కి ప్రీవియస్ పేపర్స్ కూడా ఉంది కదా ఈ పిఎన్ఆర్ పబ్లికేషన్స్ బుక్లో అయితే ప్రీవియస్ పేపర్ని నేను ఆల్రెడీ అనమాట మళ్ళీ ఒకసారి చూస్తాను ప్రీవియస్ పేపర్స్ ఒకసారి చూస్తానమాట సో దట్ నాకు గుర్తుండిపోతుంది ఇంకా అంటే ఇంకొక టెన్ ట్వంటీ పేజెస్ ఏమో ఉన్నాయి ఇదంతా కంప్లీట్ చేస్తాను కంప్లీట్ చేసిన తర్వాత ఏం చదవాలి అనేసి చూస్తాను అలాగే టీఎస్పీఎస్సీ గ్రూప్ టూకి ప్రిపేర్ అవుతున్న వాళ్ళు రెగ్యులర్గా చదువుతా ఉండండి అలాగే యూపీఎస్సీకి ప్రిపేర్ అవుతున్న వాళ్ళు నేను ఆల్రెడీ ఇది చెప్పాను కదండి బుక్ ఈ బుక్ ఎంతమంది కంప్లీట్ చేశారండి ఇంట్రొడక్షన్ టు ఇంట్రడక్టరీ మ్యాక్రో ఎకానమిక్స్ యాక్చువల్గా చెప్పాలంటే నేను మార్నింగ్ వీడియో తీసుకున్నప్పుడు ఇదే థర్డ్ యూనిట్ అయితే చదువుతున్నాను మనీ అండ్ బ్యాంకింగ్ అయితే చదువుతున్నాను అండి సో ఇది ఒకటి కంప్లీట్ చేయాలి మనీ అండ్ బ్యాంకింగ్ ఇది ఆల్రెడీ ఒక టూ టైమ్స్ చదువున్నాను అయితే మనీ అండ్ బ్యాంకింగ్ ఇది ఒకసారి చదవాలి నేను ఇది అదొక చాపితే చదువుతాను ఇప్పుడు ఇప్పుడు టైం ఉంది కదండి ఇప్పుడు నేను చదువుతాను ఇంకొక వన్ అవర్ టైం ఉంది నాకు పెద్ద పక్కన తీసుకొచ్చే టైంలో అయితే ఇదైతే చదువుతాను మాక్సిమం ఇది ఒకటి కంప్లీట్ చేస్తాను ఈ బుక్ కానీ కంప్లీట్ అయిపోయింది అని అంటే నేను ఇది కూడా చదువుకుంటూ పోతానండి దిస్ ఈజ్ నాట్ ఓన్లీ యూస్ఫుల్ ఫర్ యూపీఎస్సీ అండి బట్ ఆల్సో ఇప్పుడు మళ్ళీ గ్రూప్ వన్ ఫ్రెష్ గా నోటిఫికేషన్ ఇస్తారేమో ఖచ్చితంగా సో అది గ్రూప్ వన్కి కి యూజ్ అవుతుంది గ్రూప్ టూకి కి కూడా యూజ్ అవుతుంది అలాగే ఏపీఎస్సీ కూడా ప్రిపేర్ అవుతున్న వాళ్ళు ఎన్సీఆర్టీసీని అస్సలు చిన్నచూపు చూడొద్దు మనకు క్యాన్సిల్ అయిన గ్రూప్స్ ఎగ్జామ్లో లో ఖచ్చితంగా ఇందులో నుంచి డైరెక్ట్ క్వశ్చన్స్ పడ్డాయి ఇప్పుడు ఎట్లా ఇస్తారో ఏమో అనేది మనకు ఏమాత్రం ఐడియా లేదు కాబట్టి వీ హ్యావ్ టు అంటే మనకు మన బేసిక్స్ని మనం చాలా ఇంప్రూవ్ చేసుకోవాలి సో మీరు ఇచ్చే రెస్పాన్స్ బట్టి మనకు పర్సనల్ మెంటర్షిప్ అనేది ఎవరికైనా కావాలి అని అంటే డెఫినెట్గా నేనే మీ టెలిగ్రామ్ ఐడి తీసుకుంటాను మీరు అంటే రెగ్యులర్గా చేస్తా ఉంటే నేను కమెంట్ చేస్తాను ఒకసారి మెయిల్ చేయండి ఐడి అని సో మీరు నాకు నా ఛానల్లో సెక్షన్ లో నా మెయిల్ ఐడి ఉంటది అక్కడ మీరు నాకు కమెంట్ చేస్తే నేను మీకు పర్సనల్గా నేను వీక్లీ అట్లా నేను మిమ్మల్ని అసెస్ట్ చేస్తూ ఉంటాను మీ ముందుకు వెళ్ళడానికి నేను నా శత విధాలను నేను ట్రై చేస్తానండి అట్లా ట్రై చేయాలంటే మీ నుంచి కావాల్సిన రెస్పాన్స్ అనేది రావాలి యూ హ్యావ్ టు రీడ్ కన్సిస్టెంట్లీ ఖచ్చితంగా మీరు కాన్స్టెంట్గా చదువుతూనే ఉండాలి మధ్యలో ఒకటి రెండు రోజులు పోయింది అంటే ఏమో అనుకోవచ్చు కానీ వారాలు వారాలు చదవకుండా ఉండి నాకు గైడెన్స్ కావాలి అక్క అంటే ఇట్స్ నాట్ పాసిబుల్ అండి సో మీరే అర్థం చేసుకోండి టైమ్ ఈజ్ వెరీ ఇంపార్టెంట్ అండ్ పోయిన కాలం తిరిగి రాదు అండ్ యూపీఎస్ఈ ట్వంటీ ట్వంటీ ఫోర్కి ప్రిపేర్ వాళ్ళందరూ మీరు నేను చెప్పిన టార్గెట్స్ చెప్పిన టైం కి ఫినిష్ చేయకపోతే మాత్రం వేస్ట్ అండి టైం అయితే ఒక అటెంప్ట్ కూడా వేస్ట్ అయిపోతుంది ఫాస్ట్ ఫస్ట్ గా చదవండి అంటలేను చదువుకుంటా వెళ్ళిపోండి అంటే ఈ బుక్ తర్వాత ఈ బుక్ అలా చదువుకుంటూ వెళ్ళిపోండి నేను ఇచ్చిన బుక్సే మీరు అన్ని చాప్టర్స్ కంప్లీట్ చేయకపోయినప్పటికీ నేను ఇచ్చిన అదైతే కంప్లీట్ చేయండి సో ఈ రోజు ఎండింగ్ కల్లా నేను ఇది కంప్లీట్ చేస్తా అని అండి ఎందుకంటే కొంచమే ఉంది కదా సో ఇదైతే ఈ బుక్ అయితే కంప్లీట్ చేస్తాను నేను పిఎన్ఆర్ పబ్లికేషన్స్ వాళ్ళది అయిపోయిన తర్వాత నేనేమనుకుంటున్నానంటే ఒకసారి టెస్ట్ రాద్దాం రాద్దామనుకుంటున్నానండి ఎందుకంటే నా టెస్ట్ సిరీస్ ఉంది కదా ఆ టెస్ట్ సిరీస్లో థర్డ్ వాళ్ళు ఫోర్ ఇచ్చారు వన్ టూ త్రీ ఫోర్ ఇచ్చారు టెస్టులు ఆల్రెడీ వన్ టూ అయితే నేను రాసానండి ఇంకా త్రీ ఫోర్ అనేది లాస్ట్లో రాద్దాము ఆ రాసినట్టు ఫీల్ ఉంటుంది కదా అండ్ ఆ టైంలో రాయడమే బెటర్ అని చెప్పేసి కొన్ని అయితే ఉంచుకున్నాను అవి నాకు తర్వాత అన్లా అయితే లాక్ చేసేసారు మొత్తానికి తీసేశారు నా ఐడి రిమూవ్ చేశారు కానీ మళ్ళీ నేను వాళ్ళని బాగా రిక్వెస్ట్ చేస్తే మళ్ళీ ఇచ్చారు సో నాకు టూ టెస్టులు అయితే ఉన్నాయి ఇందులో టూ టెస్టులు మిగిలినాయి అండి అండ్ ఎకానమీ కూడా ఇంకా మిగతా పేపర్ వన్ పేపర్ టూ ఇవైతే టచ్ చేయలేదు అవి నేను లాస్ట్ లో చెప్పేసి అనుకున్నాను అనమాట సో మొత్తానికి అయితే అయితే ఇవి టూ టెస్టులు రాయాలి వెంట వెంటనే ఈ వీకెండ్ ఒకటి ఈ రాయాలి నెక్స్ట్ అంటే రేపో ఎల్లుండి ఒకటి రాస్తాను ఈ వీకెండ్ కల్లా ఇంకొకటి రాసి మొత్తం తెలంగాణ మూమెంట్ మొత్తం కంప్లీట్ చేద్దామని చెప్పేసి అనుకుంటున్నాను ఇక అది అయిపోయిన తర్వాత ఎకానమీలో కూడా పేపర్ త్రీ అంటే థర్డ్ క్వశ్చన్ పేపర్ థర్డ్ సెట్ ఫోర్త్ సెట్ రాయాలి ఇవి కూడా రాసి తర్వాత నేను టాపిక్స్ చెప్తానండి ఖచ్చితంగా యూస్ఫుల్ అయితే ఆ టాపిక్స్ ఎందుకంటే ఒక్కొక్క క్వశ్చన్లో ఒక్కొక్క పేపర్లో వన్ ఫిఫ్టీ ఉంటాయి మొత్తం సిక్స్ హండ్రెడ్ క్వశ్చన్స్ ఉంటాయి మనకు ఎగ్జామ్లో వచ్చే వన్ ఫిఫ్టీ క్వశ్చన్స్ కదా అట్లీస్ట్ మనకు ట్వంటీ టు థర్టీ క్వశ్చన్స్ అయినా తగిలే ఛాన్సెస్ ఉంటాయండి టెస్ట్ సిరీస్ లో క్వశ్చన్స్ తగలకపోయినా కాన్సెప్ట్స్ అయినా తగులుతాయి కదా సో కాన్సెప్ట్స్ మీద మనం కొంచెం గట్టిగా కూర్చుంటే మనకు వస్తుంది అనమాట సో ఇది ఇంకా ఏపీపీఎస్సీ వాళ్ళకు కూడా నేను అదే చెప్తున్నానండి హిస్టరీ యాన్సెంట్ హిస్టరీ చదవాలని చెప్పినండి అట్లీస్ట్ సగమన్న చదివిన రండి ఏపీ గ్రూప్ టూ కి కూడా మాకు టార్గెట్స్ ఇవ్వండి అక్క అని అడుగుతున్నారు కదా సిస్టర్స్ అండ్ బ్రదర్స్ మీరు నేను యాన్సెంట్ హిస్టరీ చదవమని చెప్పిన కదమ్మా మీరు చదివిన రా ఆన్సెంట్ హిస్టరీ ఫాస్ట్ గా చదవండి అండ్ మీ అందరికీ ఒక సోర్స్ చెప్తానండి ఇందాకనే ఒక సిస్టర్ తో డిస్కస్ చేశాను జయంత్ అండ్ రిషబ్ ఛానల్ అని ఒకటి ఉంటుంది అండి టెలిగ్రామ్ నేను అది పోస్ట్ చేస్తాను జయంత్ అండ్ రిషబ్ ఇది టెలిగ్రామ్ ఛానల్ ఉంటది ఈ ఛానల్లో వీళ్ళిద్దరు ఇందులో ఒక సార్ ఏమో ఆంథ్రపాలజీ ఆప్షనల్ ఇంకొక సార్ ఏమో సోషాలజీ సో వీళ్ళిద్దరు కలిసి టెలిగ్రామ్ లో ఒక గ్రూప్ అయితే క్రియేట్ చేశారు ఆ గ్రూప్ లో వాళ్ళ టెలిగ్రామ్ గ్రూప్ లో ఫైల్స్ మీడియా ఉంటాయి కదండి అందులో వాళ్ళు ఏంటంటే ప్రిలిమ్స్ కి సెపరేట్ గా వాళ్ళు షార్ట్ నోట్స్ ఏదైతే షార్ట్ నోట్స్ ప్రిపేర్ చేసుకున్నారో ఆ పీడిఎఫ్ అయితే మనకు టెలిగ్రామ్ లో పోస్ట్ చేశారు మీరు ఏంటంటే నేను ఎందుకు ఇంత ఫాస్ట్ గా సబ్జెక్ట్ కంప్లీట్ చేపిస్తున్నానంటే మనం అంతా బుక్స్ చదువుతాము ఎట్ ద ఎండింగ్ మనం మళ్ళీ రివిజన్ చేయాలి అని అంటే ఇవే బుక్స్ మనము చదవలేము అనమాట రివిజన్ కి సో షార్ట్ నోట్స్ ఇస్ వెరీ నీడెడ్ ఫర్ రివిజన్ అనమాట సో ఇప్పుడు మనకు షార్ట్ నోట్స్ ప్రిపేర్ చేసుకోవడానికి టైం లేదక్క అసలు షార్ట్ నోట్స్ ఎట్లా రాసుకోవాలక్క ఇంత పెద్ద పెద్ద బుక్ లో ఇంత పెద్ద బుక్ ని త్రీ హండ్రెడ్ ఫోర్ హండ్రెడ్ పేజెస్ బుక్ ని ఒక టెన్ టు ఫిఫ్టీన్ పేజెస్ లో రాయాలంటే ఎట్లా మాకు తెలియట్లేదు అని చాలా మంది అడుగుతా ఉంటారు కదా సో అందుకనే చెప్తున్నాను ఆల్రెడీ మనకు టాపర్స్ వాళ్ళు ఆల్రెడీ రాసుకున్న పీడీఎఫ్స్ అన్ని మనకు సేవ్ చేసి పెట్టి మనకంటే వాళ్ళ నెక్స్ట్ జనరేషన్ ఆస్పిరెంట్స్ కి యూజ్ అవ్వాలని పెట్టారనమాట అవి మన కోసమే పెట్టారు కాబట్టి మనం వాడుకోవడంలో తప్పేం లేదు సో ఒకసారి నేను ఇచ్చిన ఈ ఛానల్ నేను ఇచ్చాను కదండి జయంత్ అండ్ రిషబ్ ఛానల్ ఒకసారి ఛానల్ తెలుగు టెలిగ్రామ్ ఛానల్ ఇది యూట్యూబ్ ఛానల్ కాదు టెలిగ్రామ్ ఛానల్కి వెళ్ళి చూడండి అక్కడ వాళ్ళవి అంటే ఫైల్స్ కింద లాస్ట్ ఉంటాయి అన్ని ప్రతి ఒక్క సబ్జెక్ట్ ఉన్నాయి అనమాట అన్ని ఒకసారి చూడండి మెయిన్ హిస్టరీ జాగ్రఫీ ఎకానమీ పాలిటీ ఇవి చూడండి బాగా అందులో పాలిటిక్స్ సంబంధించిన నోట్స్ మాత్రం ఎక్సలెంట్ నోట్స్ అనమాట హిస్టరీ కూడా ఈచ్ అండ్ ఎవ్రీ టైమ్ లైన్ ఇంపార్టెంట్ క్వశ్చన్స్ అండర్లైన్ చేసుకుంటే చాలా బాగా చెప్పారు ఇంకా పాలిటీ కూడా షార్ట్ నోట్స్ చూసి ఎగ్జామ్ వెళ్ళి రాయొచ్చు అనమాట అలా ఉంది ఒకసారి అవన్నీ చూడండి నేను ఇట్లానే నాకు ఏమైనా ఇన్ఫర్మేషన్ తెలిసినప్పుడల్లా నేను చెప్తా ఉంటాను అండ్ రేపు నేను ఒక కొత్త ఇనిషియేటివ్ తీసుకొద్దామని అనుకుంటున్నాను అండి మన ఛానల్లో అంటే యూపీఎస్సీకి ప్రిపేర్ అవుతున్న వాళ్లకు అంటే యూపీఎస్సీ ప్రిపేర్ అవ్వాలంటే మెయిన్స్ ఆన్సర్ రైటింగ్ అయితే ఖచ్చితంగా ఉండాలి కదండి సో దాని కోసం ఒకటి చేద్దామని అనుకుంటున్నాను ఎవరైనా ఇంట్రెస్టెడ్ ఉన్న క్యాండిడేట్స్ చెప్పండి మనం ట్రై చేద్దాము మీరు ఆ క్వశ్చన్స్ ఇస్తే మీరు ఆన్సర్స్ మనకు టెలిగ్రామ్ లో పోస్ట్ చేసే విధంగా మనం చేద్దాము సో దట్ మీలో మీకే తెలుస్తుంది ఒక క్వశ్చన్ ని ఇంతమంది ఆస్పిరెంట్స్ ఎలా ఎలా రాస్తున్నారు అని తెలిసింది అనుకోండి మీకు సో చాలా మంది ఏంటంటే ర్యాంకర్స్ టాపర్స్ వాళ్ళు కూడా ఒకప్పుడు పేపర్ ఎవాల్యుయేట్ చేసిన వాళ్ళే అనమాట సో పేపర్ ఎవాల్యుయేషన్ కూడా చాలా వరకు యూస్ అవుతుంది మనకు ఆన్సర్స్ రాయడానికి లాస్ట్ టైమ్ ఐఎఫ్ఎస్ ర్యాంకర్ గబ్బిల విద్యాధరి గారు సో తను కూడా శంకర్ ఐఏఎస్ దాంట్లో ఆన్సర్స్ ఎవాల్యుయేట్ చేసేవారు అండ్ అట్ ద సేమ్ టైమ్ ఈ ఇయర్ హారతి మ్యామ్ హారతి మ్యామ్ తను కూడా పేపర్ ఎవాల్యుయేట్ చేసేవాళ్ళు అనమాట యూపీఎస్సీ మెయిన్స్ సో మెయిన్స్ అంటే ఇట్లా పేపర్స్ ఎవాల్యుయేట్ చేసే వాళ్ళకు కూడా ఖచ్చితంగా కంటెంట్ వస్తుందండి సో మనకు ఎవాల్యుయేట్ చేయకపోయినప్పటికీ మన తోటి ఆస్పిరెంట్స్ ఎట్లా ఆన్సర్స్ రాస్తున్నారని తెలిసినా కూడా మన వే ఆఫ్ పర్సెప్షన్ గానీ మన వే ఆఫ్ ఆన్సర్ రైటింగ్ గానీ కొంచెం చేంజ్ అనేది వస్తుంది సో మనం ఈ రకంగా డెవలప్ చేసుకుంటూ వెళ్దాము ఇవన్నీ మనం ఇంప్లిమెంట్ చేయాలంటే ద ఓన్లీ థింగ్ వాట్ ఐ నీడెడ్ ద రెస్పాన్స్ ఫ్రమ్ యూ అండి సో జస్ట్ మీరు నేను చెప్పిన టార్గెట్స్ ని కంప్లీట్ చేయండి నేను చెప్పిన టార్గెట్స్ అనే కాదు సో పలానా అక్క నేను ఇది చదివేసిన అని చెప్పేసి కమెంట్ పెడితే అయిపోతుంది ఓకేనా సో మీరు ఇలా పెట్టడం వల్ల ఏంటంటే బిగినర్స్ కి కూడా యూజ్ అవుతుంది కదా ఇప్పుడు చదివిన వాళ్ళు పెట్టడం వల్ల బిగినర్స్ కి ఓకే వీళ్ళు పెడుతున్నారు మనం కూడా పెడదామని ఎక్కువ రెస్పాన్స్ వచ్చినాయి అనుకోండి ఒక ఒక ఫైవ్ టెన్ కామెంట్స్ చాలండి పెట్టడానికి అంటే ఇన్సియేషన్ చేయడానికి సో దానివల్ల యూజ్ అవుతుంది అనమాట బిగినర్స్ కి కూడా ఓకే ఇలా ఆలోచిస్తున్నారు ఇలా ఆన్సర్స్ రాయాలి ఇలా క్వశ్చన్స్ ఇలా వస్తాయి ఓకేనా అండి ఈ వీడియో మీకు నచ్చిందని అని ఒకవేళ కనుక మీకు ఈ వీడియో నచ్చినట్లయితే ఒక చిన్న లైక్ చేయండి షేర్ చేయండి సబ్స్క్రైబ్ చేయండి అండ్ కామెంట్ చేయండి మీ రోజు ఏం చదివారు అనేది ఓకేనండి బాయ్